నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం శ్రీ ప్లవనామ సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటి జూలై నెల తులారాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం హరి ఓ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర गुरुस्वाक्षात्परम् ब्रह्मादस्मै श्रीगुरवे नमः ॐ गणानाम् त्वा गणपतिम् भवामहे कविम् कवीनान्नुपमस्रवस्तवम् ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पत आनशृण्मन्नोतिभिः सेदसादनम् प्रणोदेवी सरस्वती वाजेभिर्वाचिनीवती धे नाम वितृविवतो श्रीगुरुभ्यो नमः శ్రీ మహాగణాధిపతి భో నమ వాగ్దేవి మహాసరస్వతి సరస్వతి నమ రెండు వేల ఇరవై ఒకటి జూలై నెల తులారాశి ఫలితాలు తులారాశి ఫలితాలు చెప్పుకునేటప్పుడు మొట్టమొదటిగా పెద్ద గ్రహాలైనటువంటి యొక్క గురుగ్రహం శని రాహు కేతులు వీళ్ళ యొక్క సంచారం ఏ ఏ రాశుల్లో ఉంటుంది ఆ రాశుల్లో ఆ వారు సంచారం చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రభావం తులారాశి మీద ఎలా ఉంటుంది అని చెప్పుకునేటువంటి ఒక విశేషాలే రాశి ఫలితాలు కార్యక్రమం ఇందులో అసలు జన్మత మనం పుట్టినప్పుడు ఉన్నటువంటి ఆ జాతకంలోనే ఎక్కువ భాగం తెలుస్తుంది కొద్దిగా ఈ గోచార ఫలితాలు ఇప్పుడు మనం చెప్పినది రాశి అంటే ఓ టెన్ పర్సెంట్ ఇది కూడా కొంత దోహదం చేస్తుంది అంతేగాని కేవలం ఈ చెప్పేటువంటి ఈ రాశి ఫలితాల మీదనే మాత్రం మనం ఎప్పుడు కూడా ఊహించుకోకూడదు అని మనం చేస్తున్నాం ఈ యొక్క ఫలితాన్ని పుట్టినప్పుడు యొక్క దానితో నుంచి బేరీజ్ వేసుకుని చెప్పుకోవాలి అని మనం చేస్తూ ఉన్నాను ఇప్పుడు పెద్ద గ్రహాలైనటువంటి గురువుగారి యొక్క సంచారం తులారాశి మీద ఎలా ఉంటుంది పరిశీలన చేద్దాం అసలు గురువుగారు ఈ తులారాశికి ఏమవుతారు తృతీయ షష్టాధిపతి అంటే మూడవ రాశి వాడు ఆరో ఆరో స్థానాధిపతి అయినటువంటి వాడు గురుడు మూడు ఆరు స్థానాధిపతి అయినటువంటి గురువు ఎక్కడ సంచారం చేస్తున్నారు కుంభంలో సంచారం చేస్తున్నాడు కుంభరాశిలో అంటే ఐదింట సంచారం చేస్తూ ఉన్నారు తులారాశికి ఐదింట సంచారం చేస్తూ ఉన్నారు అక్కడ లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఏమంటే లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉంటే మనకి ఏం కలిసి వస్తుందండి గురువుగారు ఈ జూలై నెలకి గురువుగారి యొక్క సంచారం మాకు అననుకూలమే అని మనం ఒక డెసిషన్కి రాకూడదు న్యాయపడితే అలాగే అనుకుంటారు చాలామంది కానీ ఇంకా కొద్దిగా లోతైన భావాలతోటి మనం పరిశీలన చేద్దాం శాస్త్రంలో ఏం చెప్పారంటే గురువు గారు అంటే గోచార గురువు పంచమంలో అంటే ఐదింట ఐదింట సంచారం చేస్తూ ఉన్నప్పుడు సంపదనిస్తాడు అని చెప్పిన శాస్త్రం ఉంది కనుక లోహమూర్తిగా సంచారం చేస్తున్నప్పటికీ కూడా గురువుగారు కుంభరాశిలో పంచమంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి శాస్త్రరీత్యా సంపాదనిస్తాడు అని మనం చెప్పుకోవాలి అంటే ఇప్పుడు ఏమైందండి యోగదాయకమైనటువంటి సంచారంగా మనం చెప్పుకోవాలి గురు సంచారం తులారాశి వారికి ఈ నెల కానీ మొట్టమొదట్లో మనం అనుకునేది ఏంటండి లోహమూర్తిగా ఉన్నాడు ఏం మనకు ఉపయోగం లేదు అని చెప్పి అనుకున్నాం అలా కాకుండా ఇప్పుడు ఇంకా శాస్త్రవచనాన్ని మనం తీసుకుంటే ఐదింట సంచారం చేసేటువంటి యొక్క గురువు సంపాదనిస్తాడు అసలు గురువు ఎవరండి ధనకారకుడు కుటుంబకారకుడు అంటే ధనాదాయం బాగా ఉంటుంది ఐదింట ఉన్నాడు కాబట్టి తప్పకుండా సంచా ఆ సంచారంలో ధనాదాయం బాగా ఉంటుంది ధనాదాయం తర్వాత కుటుంబకారకుడు ఇంట్లో కొన్ని శుభకార్యాలు కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి పెళ్లి కానీ స్త్రీలకి పురుషులకి వివాహాలు అయ్యేటువంటి యొక్క ఉన్నాయి అలాగే తర్వాత వాక్కు స్థానం బాగా ఉంటుంది విద్య బాగా వస్తుంది గురు యొక్క అనుగ్రహం ఉంటే విద్య బాగా వస్తుంది సో ఇవన్నీ కూడా ఈ జూలై నెలలో తులారాశి వాళ్ళు గురువుగారి యొక్క సంచారం మూలంగా శుభ ఫలితాన్ని పొందబోతూ ఉన్నారు అని మనం చెప్పుకోవాలి తర్వాత ఐదో స్థానం వా ఐదోలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఐదంటే సంతాన స్థానం కాబట్టి మీ యొక్క ఈ తులారాశిలో ఉండేటువంటి యొక్క సంతానానికి అభివృద్ధిగా ఉంటుంది అని చెప్పాలి చాలా అభివృద్ధి పథంలో ఉంటారు మీ పిల్లలు ఈ తులారాశిలో ఉండేటువంటి వాళ్ళ యొక్క సంతానం తర్వాత సంతానాభిలాషులకి సంతాన యోగం కూడా కలిగేటువంటి యొక్క ఉన్నాయి తులారాశి వాళ్ళకి అయితే సంతానం అనేటువంటిది కేవలము ఈ రాశి ఫలితాల మీద ఆధారపడి కాదు పుట్టినప్పుడు మీ యొక్క జాతకాలు తీసుకుని మీ యొక్క అక్కడ సంతాన స్థానంలో ఎవరున్నారు లగ్నం ఏమిటి అవన్నీ కూడా బేరీజ్ వేసుకున్నామని చెప్పుకోవాల్సి ఉంటుంది అయినప్పటికీ కూడా కొంత దోహదపడుతుంది అని చెప్పుకోవచ్చు శని యొక్క సంచారం ఎలా ఉన్నది శని సంచారం శని తులారాశి వాళ్ళకి చతుర్థ పంచమాధిపతి ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తున్నారు చతుర్థంలోనే సంచారం చేసిన అంటే నాలుగింటే సంచారం చేస్తూ ఉన్నాడు ఇప్పుడు మీకు అందరికి కూడా అయ్యా నాలుగింటి సంచారం చేస్తున్నాడు అండి తులారాశి వాళ్ళందరూ కూడా భయభ్రాంతంగా ఉంటారు ఈ శని సంచారం అర్ధాష్టమ శని దోషం ఉందండి అర్ధాష్టం శని దోషం మరి మాకు ఏం మేలు చేస్తాడో ఈ జూలై నెలంతా కూడాను కష్ట నష్టాలతో మేము బాధపడాల్సి ఉంటుందేమో అర్ధాష్టమ శనిలో జూలై నెలలోను అని చెప్పి నేను అనుకుంటారు మీరు దీనికి ఏంటంటే పైగా తామ్రమూర్తిగా కూడా ఉన్నాడు దీనికి ఏంటంటే నాలుగో స్థానంలో వాడు నాలుగో స్థానానికి అధిపతి అయినటువంటి యొక్క శని నాలుగో స్థానంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు ఇది గొప్ప విషయం ఇది అసలైన పాయింట్ ఇది అంటే ఎప్పుడైనా శాస్త్రంలో మూడు వాడు మూడింటో నాలుగు వాడు నాలుగింటో అష్టమాధిపతి అష్టమంలోనే ఎవరి యొక్క ఏ స్థానాధిపతి ఆ స్థానంలోనే సంచారం చేస్తూ ఉంటే శుభ ఫలితాన్ని ఇస్తారు అని చెప్పని చెప్పాలి కానీ ఇప్పుడు మనకి ఈ తులారాశి వారికి అర్ధాష్టమ శని దోషము వర్తించదు మీకు లేదు పైగా వాడు శుభ ఫలితాలను కూడా ఇస్తాడు ఇప్పుడు సంతాన రీత్యా కూడా అందుకని సంతాన స్థానాధిపతి కూడా వాడే వాడు చతుర్థంలో ఉన్నాడు కనుక మీకు అన్ని విధాలా కూడా యోగదాయకంగా ఉంది శని యొక్క సంచారం రాహు సంచారం ఏ విధంగా ఉన్నది రాహు ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తానండి వృషభంలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే ఎనిమిదింట్లు సంచారం చేస్తూ ఉన్నాడు రాహు అష్టమంలో సంచారం చేస్తున్నాడు రాహు మరి అష్టమరాహు దోషం కదా దాని మనకి ఏం ఉపయోగపడతాడు అనేటువంటిది మొదట్లోనే మనకి ఒక ప్రశ్న ఏర్పడుతుంది అష్టమరాహు అష్టమంలో ఉండేటువంటి వాడు రాహు అయితే వాడు ఏం ఉపయోగిస్తాడండి ఇంకా మన నష్టాలు ఏర్పాటు చేస్తాడము ఆరోగ్యం ఎలా ఉంటుందో అనేటువంటి భయంలో తులారాశి వాళ్ళందరూ కూడా ఉన్నారు ఏం భయం లేదు భయాందోళన చెందవలసినటువంటి అవసరం లేదు ఎందుకు తెలిసినా అండి అక్కడ రాహు సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు సువర్ణమూర్తిగా సంచారం చేస్తే ఎనిమిదింటే ఉన్నప్పటికీ కూడా దాంట్లో ఏ మూర్తివంతం మూర్తివంతాన్ని మనం తీసుకుంటే ఎనిమిదింట సంచారం చేస్తున్నప్పటికీ కూడా ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి తర్వాత సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి అద్భుతమైనటువంటి యొక్క శుభ ఫలితాన్ని మీకు ఇస్తాడు పట్టుదలతోటి కార్యసాధన చేస్తారు మంచి ఏ పని అయినా సరే సాధించుకొస్తారు ఈ జూలై నెలలో మీరు తలసినటువంటి యొక్క పనులన్నీ కూడా నెరవేర్తాయి అని చెప్పవచ్చు కేతువు యొక్క సంచారం ప్రభావం తులారాశి మీద ఎలా ఉంది కేతువు ఎక్కడ సంచారం చేస్తున్నారు ఇప్పుడు వృషికల్లో సంచారం చేస్తూ ఉన్నాడు తులారాశికి వృషిక రాశి ఏమవుతుంది ద్వితీయం అంటే రెండు రెండవ రాశి అవుతుంది ఈ రెండవ రాశిలో కేతువు ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ద్వితీయ స్థానం అంటే ధనస్థానం విద్యాస్థానం వాక్కు స్థానం ఇదంతా కూడా అక్కడ కేతువు సంచారం చేస్తూ ఉన్నాడంటే అంటే కేతువు ఆధ్యాత్మికవాది కాబట్టి మన చక్కటి ఆ విధమైనటువంటి యొక్క ధార్మికమైనటువంటి యొక్క భావాలుగా ఉంటాయి మీకు మీకు ఈ తులారాశి వారికి అది ధనాదాయం కూడా బాగా ఉంటుంది తర్వాత విద్యా విద్యాస్థానమే రెండు అవుతుంది కాబట్టి విద్య కూడా బాగా వస్తుంది తర్వాత మంచి మాట తీరు కూడా మారుతుంది పూర్వం మనం మీ యొక్క మాట తీరుతోటి కొన్ని యొక్క వ్యవహారాలు అనవసరంగా జడగొట్టుకుంటే ఇప్పుడు అవి పరిష్కారం అవుతాయి మంచి మాట తీరుతోటి అని చెప్పాలి ఇప్పుడు రవి యొక్క సంచారం తీసుకుందాం రవి సంచారం రవి తులారాశి వాళ్ళకి ఏమిటి లాభరాశి వాడు అంటే పదకొండవ రాశి పదకొండవ స్థానానికి అధిపతి రవి అంటే సింహరాశికి అధిపతి ఒకటి నుంచి పదహారు వరకు కూడా మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు మిథున రాశి అంటే భాగ్యరాశిలో సంచారం చేస్తున్నాడు తొమ్మిదింటి సంచారం చేస్తూ ఉన్నాడు మిత్రక్షేత్రంలో సంచారం చేస్తున్నాడు ఎందుకంటే మిథునానికి అధిపతి బుధుడు రవి రిద్దరు మిత్రులు కనుక మిత్రక్షేత్రంలో సంచారం పర్వాలేదు బాగానే ఉంటుంది పదిహేడు తర్వాత పదిహేడు తర్వాత కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు కర్కాటక రాశిలో సంచారం అంటే పదింటి సంచారం చేస్తూ ఉంటాడు అది గోచార రవి పదింటి సంచారం చేస్తూ ఉంటే లాభ ఫలితాలనిస్తాడు అని చెప్పిన శాస్త్రం ఉంది కనుక మీకు కుజ రవి యొక్క గ్రహం లాభంగా ఉంటుంది నెక్స్ట్ హాఫ్ మొదటిది మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి అది కూడా పర్వాలేదు బట్ ఓవరాల్గా రవి సంచారం తులారాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది జూలై నెల అంతా కూడాను కుజగ్రహ సంచారం కుజుడు ఎవరు రెండు ఏడు స్థానాలు వాడు ద్వితీయ సప్తమాధిపతి ఒకటి నుంచి పంతొమ్మిది వరకు కూడా కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు కర్కాటక రాశి కుజుడికి నీచ కాబట్టి నీచబడినటువంటి యొక్క కుజుడు మీకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాడు తులారాశి వాళ్ళకి అంటే ఇది సామాన్యంగా అందులో పదింటి సంచారం చేస్తూ ఉన్నాడు కనుక స్థానచలనం ఉంటుంది అది మన మంచి కోసమే జరుగుతుంది స్థానచలనం ఉంటుంది నీచి పడ్డాడు కాబట్టి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం తప్పకుండా చదువుకోండి అని మనం చేస్తూ ఉన్నాం అలాగే పంతొమ్మిది తర్వాత నుంచి సింహరాశిలోకి సంచారం చేస్తూ ఉంటాడు సింహరాశిలో అది లాభరాశి కాబట్టి లాభ ఫలితాన్ని ఇస్తాడు కుజుడు అంటే సెకండ్ హాఫ్ అంటే పంతొమ్మిది ఈ నెల పంతొమ్మిది తర్వాత నుంచి జూలై పంతొమ్మిది నుంచి అనుకూలంగా ఉంది శుక్రగ్రహ సంచారం ఎలా ఉంది శుక్రుడు ఎవరు మీ రాశికి ఒకటి ఎనిమిది వాడు అంటే తులారాశికి అధిపతి శుక్రుడే అలాగే అవతల వృషభ రాశికి కూడా అధిపతి శుక్రుడే అంటే ఒకటి ఎనిమిది రాశులకి అధిపతి ఒకటి ఎనిమిది స్థానానికి అధిపతి శుక్రుడు అవుతాడు ఒకటి నుంచి పదిహేడు వరకు కూడా కర్కాటకంలో పదింట సంచారం చేస్తూ ఉంటాడు ఏదో పర్వాలేదు సామాన్యమైన ఫలితాలు పద్దెనిమిది తర్వాత నుంచి సింహరాశిలో ప్రవేశిస్తాడు అది పూర్తి మిత్రక్షేత్రం లాభంలో సంచారం చేస్తూ ఉంటాడు అప్పు అందులో శాస్త్రం ప్రకారం శుక్రుడు లాభరాశిలో సంచారం చేస్తూ ఉంటే ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం ఉంది కాబట్టి ఆ లాభరాశిలో సంచారం అత్యంత అనుకూలంగా ఉంటుంది తులారాశి వారికి శుకుడు యొక్క సంచారం నెక్స్ట్ బుధుడు యొక్క సంచారం బుధ సంచారం బుధుడు ఎవరు తులారాశి వాళ్ళకి వ్యయాధిపతి అంటే కన్యారాశి అధిపతి కదా వ్యయాధిపతి అలాగే అక్కడ భాగ్యాధిపతి భాగ్య భాగ్యాధిపతి అయినటువంటి వాడు ఒకటి నుంచి ఐదు వరకు కూడా వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అంటే వృషభ రాశి ఏమవుతుందండి ఎనిమిదింటి సంచారం చేస్తూ ఉంటాడు బుధుడు కనుక ఒక్క బుధుడికే ఇది వర్తిస్తుంది ఎక్కువగా బుధుడు గనక ఎనిమిది అంట సంచారం చేస్తూ ఉంటే సంతోషాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం తర్వాత ఆరు తర్వాత నుంచి ఎలా ఉంటుంది ఆరు తర్వాత నుంచి మిథున రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అంటే భాగ్యరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు బుధుడు ఈ తులారాశి వారికి అది స్వక్షేత్రంగా ఉండి ఆరు తర్వాత నుంచి మిథున రాశి బుధుడికి మిథురాశి అధిపతి బుధుడు కాబట్టి స్వక్షేత్రంలో సంచారం చేస్తూ ఉంటాడు మంచి ఫలితాలను ఇస్తాడు కనుక ఓవరాల్గా ఇప్పుడు మనకి గురువుగారు శని రాహు కేతువు సుకుడు బుధుడు వీళ్ళందరూ కూడా ఉపయోగకారిగా ఉన్నారు మంచి వాళ్ళ యొక్క సంచారం తులారాశి వారికి కలిసి వస్తుంది విద్యార్థులకి గురుబలం బాగుంది కాబట్టి పర్వాలేదు మంచి ర్యాంకులు వస్తాయి వృత్తి విద్యా కోర్సుల్లో వాళ్ళకి ప్రవేశం లభిస్తుంది అలాగే ఉద్యోగస్తులకి గురువు గారు ముఖ్యంగా శని రవి వేళ యొక్క అనుకూలత మూలంగా ఉద్యోగస్తులు కూడా పర్వాలేదు అలాగే వ్యాపారస్తులు వ్యాపారస్తులకి గురువు అనుగ్రహం ఉంది కదా ధనకాలకుడు అయినటువంటి యొక్క గురువు అనుగ్రహం ఉంది కాబట్టి వ్యాపారస్తులకు బాగానే ఉంటుంది వ్యవసాయదారులకు ఎలా ఉంటుంది వ్యవసాయదారులకి కుజుడు మాసామి యొక్క కుజగ్రహం భూమి యొక్క కుమారుడు కాబట్టి కుజుడు పర్వాలేదు లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి పంటలో రెండు పంటలు కూడా దిగుబడి బాగా ఉంటుంది స్త్రీలకి శుక్రుడి యొక్క బలం అత్యద్భుతంగా ఉంది శుక్రుడు ఒకటి నుంచి పదిహేడు వరకు పర్వాలేదు సామాన్యంగా ఉంటుంది పద్దెనిమిది రాత్రి నుంచి కూడా చాలా బాగా ఉంది లాభంలోకి సంచారం చేస్తూ ఉంటాడు కాబట్టి శ్రీలకు బాగా ఉంది కళాకారులకి బాగా ఉంది వైద్యులకి కుజుడు నీచిపడ్డాడు కాబట్టి సర్జరీ అంటే మామూలు ఫిజిషియన్స్ కాకుండా సర్జరీలో ఉండేటువంటి యొక్క డాక్టర్లందరికీ కూడా మంచి ధనాదాయం బాగా ఉంటుంది వాళ్ళ ప్రాక్టీస్ బాగుంటుంది అలాగే న్యాయవాద వృత్తిలో ఉండేటువంటి వాళ్ళకి క్రిమినల్ కేసులు ఎక్కువగా వాదించేటువంటి న్యాయవాదులకి చేతి నుండా పని ఉంటుంది అలాగే ఈ సంవత్సరంలో కేతువు కజుడు నీచబడ్డాడు కాబట్టి వాడికి అరేంజ్ మ్యారేజ్లో కానీ లవ్ మ్యారేజెస్లో కానీ కొన్ని ఫెయిల్ యూస్ ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఫ్యామిలీ కోర్టులో డీల్ చేసేటువంటి యొక్క న్యాయవాదులకు కూడా మంచి ప్రాక్టీస్ ఉంటుంది అని చెప్పుకోవాలి చేతివృత్తి పని వాళ్ళకి బాగుంది ఉపాధ్యాయులకు కూడా బాగుంది గురుపురం బాగుంది కాబట్టి ఉపాధ్యాయ వృత్తిలో ఉండేటువంటి వాళ్ళకి కూడా కలిసి వస్తుంది జోలైన మొత్తం కూడా మాసాధిపతుల యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి చెత్త మూడు నాలుగు పాదాలు వాళ్ళు అంటే ఒకటి నుంచి పదకొండు వరకు కూడా శని మాసాధిపతిగా ఉన్నాడు పన్నెండు తర్వాత రాహు మాసాధిపతిగా ఉన్నాడు ఇద్దరిద్దరే అంత పెద్ద అనుకూలమైనటువంటి యొక్క గ్రహాలు కాదు కనుక చిత్తా నక్షత్రం వాళ్ళు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం అది చదువుకోవడం కంపల్సరీ తర్వాత శని స్తోత్రం చదువుకోండి ఆ పైన దుర్గామాత యొక్క స్తోత్రాలు చదువుకోండి దుర్గామాత స్తోత్రాలు చదువుకుంటే మీకు రాహు అనుకూలంగా ఉంటాడు అంటే రాహుకి దేవత దుర్గాదేవి దుర్గా కవచం దేవి కవచం కానీ దుర్గా కవచం కానీ ఏదో చదువుకుని రెండు అవైలబుల్గానే ఉంటాయి మీరు యూట్యూబ్ ఆన్ చేస్తే ఈ దుర్గా కానీ దేవి కవచం కానీ కనపడతాయి అది శుభ్రంగా వినండి దాంట్లో విడిగా పుస్తకాల్లో కూడా ఉంటాయి అదైనా సరే మీరు వినొచ్చు అలాగే శని స్తోత్రం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తా సంభూతం నమామి శనీశ్వరం అది వినండి సుబ్రహ్మణ్య భులింగస్తోత్రం బై ఆది శంకరాచార్య ముప్పై మూడు ఉంటాయి అది మీరు యూట్యూబ్లో లాగిన్ అయ్యి ఆ స్తోత్రాలు చదువుకోండి అది ఆది శంకరాచార్యుల వారు మనకి పెట్టినటువంటి యొక్క భిక్షది మహానుభావుడు ఆయన అపర ఇదిగో ఇలాంటి యొక్క బాధలు ముందు ముందు రాబోతాయి కుజుడు యొక్క సంచారం వలన బాధలు ఉంటాయేమో అని చెప్పినని మన మీద భావితరం వాళ్ళ మీద జాలి తలిచి ఆ వారు సుబ్రహ్మణ్య భుజంగాన్ని ఆయన భుజంగ ఛందస్సులో రాసి మనకు అందించారు కాబట్టి అది చక్కగా అందరు కూడా చదువుకోండి తర్వాత స్వాతి నక్షత్రం వాళ్ళకి ఏ విధంగా ఉన్నది స్వాతి ఒకటి నుంచి పదకొండు వరకు కూడా కుజుడు మాసాధిపతి పన్నెండు తర్వాత కేతు మాసాధిపతి కుజుడు కొద్దిగా ఆటంకవాది కదా అందువలన ఈ స్వాతి నక్షత్రం వాళ్ళు ఏం చేస్తారంటే కుజుడి కోసం అని చెప్పిన సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోండి మా చాలా మంచిది అలాగే కేతువు సూర్యరాధన చేయండి అంటే ఆదిత్య స్తోత్రం చదువుకోండి లేదా సూర్య భగవానుడికి అష్టోత్తర శతనామావళి చదువుకోండి బాగుంటుంది తర్వాత దుర్గా స్తోత్రాలు చదువుకోండి ఇక విశాఖ నక్షత్రం వారికి ఏమిటి విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ఈ రాశిలో ఉంటాయి ఒకటి నుంచి పదకొండు వరకు కూడా బుధుడు మాసాధిపతిగా ఉంటాడు పన్నెండు తర్వాత శని మాసాధిపతిగా వస్తాడు అందుకని విష్ణు సహస్రామం పారాయణ చేయండి శని స్తోత్రాన్ని ఒక ఇరవై ఒక్క పర్యాయం చదువుకోండి తర్వాత గురు స్తోత్రం కూడా ఒక ఇరవై ఒక్కసార్లు చదువుకోండి మంచి ఫలితాలు సత్ఫలితాలు చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు అదృష్ట సంఖ్య వీరికి ఆరు మూడు నాలుగు ఐదు ఎనిమిది బుధశుక్ర శనివారంలో కలిసి వచ్చేటువంటి యొక్క మాసం వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క సత్ఫలితాన్ని సంప్రాప్తం చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేదనా సుఖనోభవంతు స్వస్తి